దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 5వ తారీఖు ఆగస్ట్ నెల 2022వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిలో మార్పు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటున్నాడు. నిజమైన మారు మనసు ఏంటి అంటే నీ మార్పును చూసి అనేక మంది మారడమే నిజమైన మారు మనసు. మారు మనసుకు తగిన ఫలం అంటే అదే. నువ్వు మారావు కదా, నేను మారాను అని ఇంట్లో కూర్చుండి నీ మార్పు ఇతరులని మార్చకపోతే నీ జీవితంలో మార్పు వ్యర్థమే. నువ్వు మారావు, నువ్వు మారినట్లు నీ ఇంట్లో నీ భర్త మారాలి, లేదా నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలి, నీ కుటుంబం మారాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అంట, యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలని శిశువుల్ని ప్రేమించి వారై ఉన్నారు. స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకునే వారును మంచివారై ఉండి బోధించుచు. అంటే విశ్వాసము లేని కుటుంబీకులంట విశ్వాసము కలిగిన వారి వల్ల మార్పులోకి వస్తారంట. మీ ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే మీ మార్పు వలన ఎదుటి వ్యక్తిని రక్షణలోకి రాబట్టొచ్చు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ హృదయంలో ఈ మాటలు గుర్చబడి, ఈరోజు నీ హృదయంలో దేవుని యొక్క మాటలు గుర్చబడాలి. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందానని చెప్తున్నావు. నీ మార్పు వలన ఎదుటి వ్యక్తికి మార్పు రావడం లేదు. నీ ఇంట్లోనే నీ మార్పు ఎదుటి వ్యక్తికి, లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులకే మార్పును తీసుకురావట్లేదు. ఆలోచించండి, ఎదుటి వ్యక్తిని మార్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ మారు మనసు కొన్ని కార్యాలు జరిగించాలి. నీ మారు మనసు లోకానికి కనిపించాలి, ప్రభువుకు కనిపించాలి. బైబిల్లో యెషయాగ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పదవులు కలవాడనని ఒక ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. మారు మనసు ఎప్పుడైతే పొందాడో అతని స్వభావం మారిపోయింది. అతని గతంలో చేసిన జీవితం ఆ తర్వాత లేదు, అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చింది. లూకాసువార్త 19:1-10 వరకు జక్కయ్య దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది ఆయన పన్నులు ఎక్కువ వసూలు చేసిన డబ్బులన్నీ కూడా యేసు ప్రభు పిలవగానే బైబిల్ వాక్యం తెలుస్తుంది, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తున్నాను. 19వ అధ్యాయం లోకాసువార్త 9వ వచనంలో యేసు ప్రభు ఇతడు అబ్రహాము కుమారుడు. ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చింది, మార్పు ప్రజలకు కనపడాలి. నీ మార్పు అనేక మందిని మార్చాలి. జక్కయ్య మార్పు యేసు ప్రభుని కదిలించింది. జక్కయ్య మార్పు అక్కడ ఉన్న వాళ్ళని మార్చింది. యెషయా గారి మార్పు దేవుని కదిలించింది. ఒక నిప్పు కారు తీసుకొచ్చి అతని పెదవులని వెంటనే పవిత్రపరిచాడు దేవుడు. మరి ఈరోజు ఈ వాక్యం విన్న మీ జీవితంలో నిజముగా పశ్చాత్తాపడి నిజమైన మార్పు నీ జీవితంలో ఉందా? బైబిల్ గ్రంథంలో యేసుప్రభు చనిపోతున్నప్పుడు యేసుప్రభు యొక్క మాటలు విని యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. దానికి ముందే ఉన్నాడు తెలుసా? లోకసువార్త 23:40 రెండవడే ఉన్నాడు తెలుసా? ఇదిగో ఎదుటి వ్యక్తి మొదటి దొంగ యేసు ప్రభుని దూషిస్తున్నప్పుడు రెండవవాడు అంటున్నాడు. లోకాసువార్త 23:40-41 గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూడండి, ఎదుటి వ్యక్తికి సువార్త ప్రకటించేస్తున్నాడు. వెంటనే అద్భుతం, అతని మార్పుకి అతని మారు మనసుకి ఫలం ఏంటి తెలుసా? లూకాసువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గొప్ప కార్యం. నీ మారు మనసును చూడాలి. నీ మార్పును ఏసా యాకోబు యొక్క మార్పు నిజంగా ఎంత గొప్ప తెలుసా? ఏసావు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు, అన్న ఆయన ఇచ్చేస్తాడని గొప్ప భయం తొందరపాటు అతను అనుభవించాడు. కానీ నిజానికి ప్రతీకారం తీర్చుకుంటాడనే భావన యాకోబులో ఉంది, కానీ ఏసావు మాత్రం ప్రతీకారం తీసుకోలేదు, అతన్ని ప్రేమించాడు. కారణం ఆ రాత్రి జరిగిన మార్పే. అతని జీవితంలో మార్పు జరిగింది. ఆది కాలంలో దేవుని యొక్క వాక్యం అంత అద్భుతంగా యాకోబు గారి జీవితంలో మార్పును తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా మార్పు చెందితే నీ మార్పు ప్రజలందరికీ మంచి మార్పుగా మారాలి. కానీ చాలామంది మార్పు చెందారు, కానీ వారి మార్పు దేవునికి ప్రజలకి మురికి గొడ్డలుగా కనిపిస్తున్నాయి, మురికి బట్టలుగా కనిపిస్తున్నాయి. నిజమైన పశ్చాత్తాపం నీలోకి రావాలి.
నిజమైన మార్పు ఏంటో తెలుసా? లోపమును అసహించుకోవాలి, పాపమును అసహించుకోవాలి. నిజమైన మార్పు గలతీలకు రాసిన పత్రిక 5:22లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం నీలోకి రావాలి. కనుక ఇతరులను క్షమించాలి. క్షమాపణ అనేది మన మార్పులో మొదటి భాగం. ఎదుటి వ్యక్తిని క్షమించాలి, లేకపోతే నువ్వు ఫలాలు ఫలించవు. ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో పారవేనని మత్తయి సువార్త 3:10 వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడైనా నిజమైన మారు మనసు పొందాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, మారు మనసుకు తగిన ఫలితం, మారు మనసుకు నీ బిడ్డలు ఏ ఫలితం అనుభవించారు చూసాం. నిజమే ప్రభు, నిజమైన మారు మనసుకు గొప్ప ఫలితాలు మేము చూసాం. ఆ విధంగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కలిగి ఉంటే సాధించండి. వీరి అవసరతలు తీర్చి, వీరి ఆకలి తీర్చి, వీరిని సమృద్ధి అయిన దీవెనలతో నింపమని యేసయ్య ప్రేమ కలిగిన నామములో ఈ మనవులు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రీతమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.